మేము బోర్డు వేసాం, బోర్డులో సుధానారాయణమూర్తి అలాంటి వాళ్ళని, అదేవిధంగా మనకి జగన్నాథం గారు, డొక్కా జగన్నాథం గారు, డొక్కా మాణిక్యమ్మ గారు మనవడు డొక్కా జగన్నాథం గారు లాంటి విశిష్టమైన వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళకి గౌరవించుకోవాలని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి టీడీడీ బోర్డు మెంబర్ల కింద వేసాం. ఇంకో సిగ్గుచేట ఏంటంటే, చాగంటి కోటేశ్వరరావు గారికి కూడా టీడీడీ బోర్డు మెంబర్ ఇస్తే ఆయన రిజెక్ట్ చేశారు. అంటే ఇతని కాడ ఇతని తాలూకా వ్యవస్థలో పని చేయలేక రిజెక్ట్ చేసిన పరిస్థితి కూడా మీకు గుర్తు చేయాలి ఈరోజు. ఎందుకు ఈ పరిస్థితి అంతా వస్తుంది? ఎందుకు ఈ దిక్కుమాలిన కార్యవర్గాన్ని అంతటిని తీసుకొచ్చి పెట్టి ఈరోజు ప్రజల తాలూకా భావోద్రేకాల మీద వాళ్ళు ఎందుకు ఊసుగొలుపుతున్నారు? నేను క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే ఒక సెంటిమెంట్, వెంకటేశ్వర స్వామి అనేసరికి ఒక సెంటిమెంట్, కలియుగ దైవం అనేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామందికి ఒక సెంటిమెంట్, ఆరాధ్య దైవం. అటువంటి ఎక్కడ అమెరికాల్లోని కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కట్టుకొని ఆరాధింపబడుతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అటువంటి సిచ్యువేషన్స్లో ఈ యొక్క దిక్కుమాలిన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుని దాని తాలూకా ఔన్నత్యాన్ని మంటగలుపుతున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇలాంటి కార్యవర్గంలో ఇలాంటి సభ్యులు ఉండటం వల్ల వచ్చే నష్టాలు ఏంట్రా అంటే, కర్రల ఎపిసోడ్. సింపుల్గా చెప్పాలంటే కర్రల ఎపిసోడ్. అరే నీకు ఈరోజు నేను మీకు ఒక విషయం కూడా చెప్పాలి, ప్రెస్ ద్వారా చెప్పాలనుకున్నా ఇదే సందర్భం కూడా. ఇలాగే ఒక చిరుతపులు వచ్చి ఒక చిన్నపిల్లని చంపేసి వెళ్ళిపోయింది నడకదారిలో అంటే చాలామంది అయ్యో పాపం అని వెంటనే, ఎందుకు ఇలా జరుగుతున్నది, దానికి ఎలా దాన్ని కంట్రోల్ చేయాలి అన్న కాన్సెప్ట్ మీద ఏ అధికారాన్ని ఆలోచిస్తారు? ఏ అధికారి ఆలోచన చేసేసారంట? వీళ్ళు కార్యవర్గంలో కూర్చుని పోయారంట, డిస్కస్ చేసేసి, పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లతో డిస్కస్ చేసేసి వచ్చిన అవుట్పుట్ ఏందిరా అంటే, వచ్చినోడికి కర్రలు ఇస్తారట. కర్రలకే పులులు సింహాలు ఆగిపోతాయి అనుకుంటే, ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలోనే కర్రే ఉండాలి రాష్ట్రంలో. ఎందుకో చెప్పనా, మీ తాలూకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే పులులతోనే సింహాలతోనే మీరు కూడా పోలుస్తూ ఉంటారు. ఈరోజు మేము ఆ వాటికి కర్రలు ఉపయోగపడతాయి, కానీ నిజమైన పులులకి కర్రలు భయపడవయ్యా? అయినా కర్రల కాన్సెప్ట్ ఏంటండి, నాకు అర్థం కావట్లే. అసలు నిజంగా ఒక సామాన్య భక్తుడు నాతో మాట్లాడుతున్నప్పుడు అన్నాడు, అమ్మ ఈ కర్రల కాన్సెప్ట్ ఏంటి, కర్రల వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది, కర్రలతో చిరుతపులను మనం ఎలాగ బయటికి పంపిస్తాం, ఎలాగ అదరగొడతామని. దాని బదులు టీడీడీ